వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. ఈరోజు మరి రాజానగరం నియోజకవర్గం రాజానగర్ మండలం నందరాడు గ్రామంలో మనం ఉన్నాం. ఈరోజు మరి నందరాడు గ్రామంలో మరి జనసేన, తెలుగుదేశం, టీడీపీ మరి ఉమ్మడి అభ్యర్థి అయిన బత్తుల బలరామకృష్ణ గారు అలాగే ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అలాగే గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా కూడా ఈసారి కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా రాజానగరంలో పోటీ చేస్తున్నారు. కానీ ఈ గ్రామంలో ఉమ్మడి ఎన్డీఏ కూటమి బత్తుల బలరామకృష్ణ గారు మరి ఈ యొక్క నందరాడు గ్రామంలో ఎంత మెజార్టీ వస్తుందని మాట్లాడమని రాజుగారు ఉన్నారు. వారి మాటలు నమస్తే అండి. నమస్తే అండి. ఈ గ్రామంలో జనసేన, టీడీపీ, బీజేపీ మరి తరఫున మన బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. సార్ అది ఎలా ఉండదు అనుకుంటున్నారు? ఏంటి ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఈ కూటమి కంటే కూడా నందరాడ బీసీ ఓటింగ్ ఎక్కువ. ఎప్పుడు చూసుకున్నా మీరు గత 10-20 సంవత్సరాలు చూసుకున్నా మీకు మెజార్టీ ఎక్కువ ఏదైతే నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారో అత్యస్తు ఎక్కువ సార్లు నందరాడలో టీడీపీ మెజార్టీ వచ్చింది. అలాగే ఈ నందరాడు గ్రామంలో ఒక ఎంపీడీసీకి మురళీమోహన్ గారి ఎంపీకి గత మాజీ ఎమ్మెల్యే గారు పెందుటి వెంకటేష్ గారికి కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో ఈయన నందరాడు 772 ఓట్లు మెజార్టీతో వీళ్ళందరికీ కూడా ఇత్తం జరిగింది. ఆ మెజార్టీని ఇప్పుడు వచ్చి ఏ కాంగ్రెస్ కానీ ఇప్పుడున్న వైసీపీ పార్టీ కానీ ఎప్పుడు కూడా ఆ మెజార్టీని బీట్అవుట్ చేయలే. పోయినసారి ఎలక్షన్లో ఒక్కసారి చూడండి అంటే ప్రజలు ఏదో ఒక మార్పు ఉంటుందేమో అని ఒక అమాయకత్వంలో చూస్తాం జరిగింది. అప్పుడు కూడా పెద్ద మెజార్టీ ఏం కూడా రాలేదు. మేము చెప్తాం కాదు, రికార్డులు చూసుకోవచ్చు. అయిపోయిన తర్వాత ఒక సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఎంపీటీ ఎలక్షన్లో కానీ ఈ ఫ్యాన్ గుర్తుకి పెద్ద ఓట్లు అయితే ఏం పడలేదు. అది కూడా రికార్డెడ్గా చూసుకోవచ్చు. మేము చెప్తాం కాదు, మేము గొప్పగా చెప్తాం కాదు. అలాగే ఈవేళ మన ఎన్డీఏ కూటమిలో మన జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గారు ని మనం మా బొడ్డి వెంకటరామ చౌదరి గారు అది ఆధ్వర్యంలో ఆయన్ని బలపరచమని మాకు సందేశం వచ్చిన తర్వాత ఈవేళ బొత్తుల బలరామకృష్ణ గారిని ఉమ్మడి అభ్యర్థిగా కాదు మా సొంత కుటుంబ సభ్యుడిగా నందరాడలో ఒక సొంత బిడ్డల, ఒక అన్నల, ఆడపడుచులో ఒక తమ్ముళ్ళ, అలాగే మాకంటూ ఒక భవిష్యత్తులో ఒక కొత్త నాయకుడు మళ్ళీ వస్తున్నాడు, ఆయన మాకు మంచి భవిష్యత్తు చూపిస్తాడు అని ఒక ఆశతో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఆయన కూటమిగా చూడలేదు, ఒక జనసేనగా చూడలేదు. ఆయన మన ఇంట్లో మనిషి, ఆయన మనం గెలిపించుకోవాలి. బొత్తుల బలరామకృష్ణ గారికి ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీ నందరాడు తరఫున ఇవ్వాలని చాలా మంది కూడా చాలా ఆశతో ఉన్నారు. ఎప్పుడు వస్తుందా ఎలక్షన్, ఎప్పుడు ఓటింగ్ వస్తుందా, ఆ రోజు మనం మన ఓటుతో ఆయనకి మన ఓటింగ్ ఏటో చూపిద్దాం ఒక మంచి సంకల్పంతో ఉన్నారు. అలాగే త్వరలోనే నందరాడులో మా బొత్తుల బలరామకృష్ణ గారు, మన బొద్ది వెంకటరామ చౌదరి గారు, మా ఎంపీ అధ్యక్షురాలు పురంధేశ్వర గారు ముగ్గురిని కూడా పెట్టి భారీ ఎత్తున కూడా మంచి ర్యాలీ పెడదామని ఒక ఆలోచనతో ప్రతి కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చూస్తున్నారు. అది వాళ్ళ డేట్ బట్టి చాలా బాగా మంచి ఉత్సాహంతో ఉన్న ఈ కార్యకర్తలందరూ కూడా ఆయన బ్రహ్మాండంగా ర్యాలీతో ఊరంతా కూడా తిప్పి మా బిడ్డ వచ్చాడు, మా కొత్త నాయకుడు యువకుడు అనే ఒక దాంతో చూపించాలని ప్రతి బిడ్డ కూడా నందరాడలో ఓటర్ చూస్తున్నాడు. మరి బలరామకృష్ణ గారు కానీ నిజంగా ఇక్కడ మనకు ఎమ్మెల్యే అయితే రాజానగర్ నియోజకవర్గంలో నిరుద్యోగులకి చాలా ఉపయోగపడుతుందని చాలా మంది అన్నారు. మీ దృష్టి ఎలా ఉంది సార్? నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చాలా మంది భావిస్తున్నారు, మీ దృష్టి ఎలా ఉంది? అయ్యా బలరామకృష్ణ గారు అని అతను కొత్త నీరు, ఆయనకి ఒక రాజకీయంలో ఉండాలి, రాజకీయంలో నేనే ఉండి చెయ్యాలని ఆయనకి ఏం లేదు. రాజకీయంలో లేనప్పుడు కూడా ఆ గాడాల్లో కానీ గాదరాల్లో కానీ అలాగే చాలా మందికి ఒక అంబులెన్సులు కానీ లేదా ఒక మంచి సేవా పత్రంతో అయినా మంచి డివోటీ ఒక భక్తుడైనా ఆయన చేశాడు. ఇవాళ రాజకీయంలో కొత్తకే ఆయన చేయలేదు, రాజకీయంలో ఉండి చేయాలని ఆయన ఆశ లేదు. కాకపోతే రాజకీయంగా వచ్చి ఒక ఎమ్మెల్యేగా వస్తే ఇంకా న్యాయం చేయొచ్చు. అసెంబ్లీలో ఉండి నా బాధ ఏంటో, నా మా నియోజకవర్గంలో జరుగుతున్న ఈ అభివృద్ధి గురించి ప్రతిదీ కూడా అడిగి తీసుకొచ్చి డెవలప్ చేద్దామని ఒక ఆశతో ఆయన వచ్చారు తప్ప ఈ రాజకీయ లబ్ధి పొందాలని ఆయనకి అవసరం లేదు. ఎందుకంటే రాజకీయం కంటే కూడా ఆయన ప్రతిగా బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తి అతను. ఆయన కోరిక ఏంటంటే రాజనగరం నియోజకవర్గం గత 5 సంవత్సరాల నుంచి కూడా వెనకబడిపోయింది, దేంట్లోనే అభివృద్ధి లేదు. కాబట్టి మనము
దీన్ని ముందుకు నడిపించాలని చేశారైనా ఆయనకు ఉన్న ముందు చూపు ఇప్పుడున్న ఏ నాయకుడు కూడా ఇక్కడ లేదు. కానీ ఆయన ముందు చూపు ఉన్న నాయకుడు కాబట్టి దాన్ని డెవలప్ చేస్తాడని మాకైతే ఆశ ఉంది సార్. రాజానగరం నియోజకవర్గంలో బలరామకృష్ణ గారికి ఎంత మెజార్టీ వస్తుందని మీరు ఊహిస్తున్నారు సార్? రాజానగరం నియోజకవర్గానికి మొత్తం కలిపితే 50,000 ఓట్లు పైచిలికి మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాం మూడు మండలాల్లో. అలాగే మీ గ్రామం నుంచి అండి? మా మండలంలో మన గత నిన్న కూడా మా వైసీ జనసేన అధ్యక్షుడు బాధా రావణ గారు చెప్పారు 600-700 ఓట్లు మెజార్టీ వస్తుందని. దాని మీద కొంటే కూడా ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నాం. ప్రజలు కూడా దానికి అందరూ కూడా సిద్ధపడి ఉన్నారు. గ్యారంటీగా మా ఊరైతే బ్రహ్మాండమైన మెజార్టీతో బలరామ్ గారికి గెలిపిస్తాం సార్. మరి చూసారే కదండి, మరి రాజుగారి మాటలోని ఎన్డీఏ కూటమిలోని భత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నియోజకవర్గంలోని సుమారు 50,000 ఓట్లు మెజార్టీతో గెలుపొందుతారని, అదేవిధంగా ఈ యొక్క నందరాడ గ్రామంలో భారీ మెజార్టీగా 600 సుమారు మెజార్టీ ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తారని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు.